హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఇంకెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది, ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళ పెట్టుకోండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. 1M కి సూన్ అన్న 1M ఎప్పుడవుతుంది అంటే ఏమో తెలియట్లేదు బాబాయ్ అన్నట్టుంది అనమాట. సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేయండి, 1M సూన్ అయిపోవచ్చు. ఓకే, సో ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, సో దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సో చాలా బాగుందన్న, చాలా బాగుందన్న, నా ఎంపైన క్లిక్స్ అంతా చెప్పమన్నారు. సో నేను దాని గురించి వచ్చేసరికి ఏంటంటే, మన సెకండ్ ఛానల్ పెన్నర్ స్టార్లో అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఎప్పుడు యూజ్ చేసే పెట్ ఫాల్కో కాదు, నేను గ్లూవల్ పెట్ లేదా ఇంకో పెట్టేదో ఉంటుంది. సో అరే ఒక నిమిషం ఇది ఎవడో దిగాడు ఇక్కడ, అరే షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ బాబా బాబా, ఉకాంగ్ వేసుకొని ఏమన్నా కమలాసన్ యాక్ట్ చేస్తున్నా? ఈడెవడు ఈడు రెడ్డి చోడు, అరే రెడ్ నిక్కరు ఎవడు నువ్వు? బోలుడు ఇంట్లో పాయకడలికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారంట, తుడుచుకోనికి ఆకులు గుగ్గిట్లాదు. ఓకే ఓకే, వీడు మొత్తానికి ఆకాశం వంక చూస్తే ఏం రావట్లేదని చెప్పి ఆడి గడ్డి తీసుకొని పీక్కొని తుడిచేసుకుందాం అనుకున్నాడు. అయినా పర్లేదు మామ, ఆడితే టీమప్ చేద్దు, టీమప్ చేద్దు. వీడికి ఎలా కాదు, వీడికి ఓ రెండు మూడు బుల్లెట్. అరే యార్, అరే నిజంగా షాక్ అయ్యా, నా హెడ్ షాట్ తగిలిద్ది అనుకోలేదు. ఓ మై గాడ్, మొత్తానికి మనం కింద దిగేసాం. నేను యూజ్ చేసే క్యారెక్టర్ చూసారా, నాకు పైన నుంచి దిగాలని తక్కువ బ్లడ్ పడింది. దీని కారణం ఎవరు? దశ క్యారెక్టర్. సో మీరు మ్యాక్సిమం కెళ్ళి పెట్టుకుంటే మీకు ఏంటంటే 50% దిగిపోద్ది, బట్ నాకు మాత్రం సెలబెడ్ ఉంటుంది. అరే ఇడే నాతో పాటు దిగాడు రెడ్ చొక్క, దాదా పడిందా? అయ్యో పాపం పాపం అన్న ఆడికి. చాలా చాలా ఇడేవుడు రే, రెడ్ చొక్క బ్లూ ప్యాంట్. అబ్బా రెడ్ చొక్క బ్లూ ప్యాంట్ వేసుకొచ్చితే భయపడిపోవాలా అంట. ఏంది మా ఇడు, ఏంది ఆడాడాగే వింటరా నువ్వు? ప్రో ప్లేయర్ అనుకున్నా, సర్రా దా ఈ నెల కాదరా, నీకు బాంబు వేసి బాంబు లగా దుబ్బే దా. అది భయపడ్డా అది పడిందా? చలో ఎంత పడింది? 52 పడింది. ఓకే ఓకే, గోవర్ధన్ ఆగరా, రే గోవర్ధనం ఆగాలి, గోవర్ధనం. ఏ గోవర్ధన్ వేరు గోయింగ్ అమ్మా, అయిపోయావు ఆగరా, ఒక్క నిమిషం ఆగరా. నన్న గోవర్ధన్ దమ్ము సరిపోవట్లేదు, ఆగరా. మెట్ట మధ్యాహ్నం పొట్టి పరిగెత్తున్నా గోవర్ధన్, ఏదంటున్నారు రే? నీ ఫిట్నెస్ లెవెల్స్ మండిపోను, ఆగరా రే. మనిషిలో జంతువా గోవర్ధన్? నేను విషయం అడగలరా రే ప్లీజ్? ఏం పరిగెత్తావు, ఏం పరిగెత్తావు, ఏం పరిగెత్తావురా గోవర్ధన్? నీ పరిగెత్తు అదే సార్, నేను కూడా అడుగుదాం అనుకోండి. మిట్ట మధ్యాహ్నం ఇంతలా పరిగెడ్డం ఏంటి కామెడీ కాకపోతే? అయినా ఎక్కడి నుంచి వచ్చాడు, ఎరా గోవర్ధన్, ఎక్కడున్నారు, ఎంతసేపు దాక్కున్నాడు భయ్య, ఎక్కడ దాక్కున్నాడు? ఓకే చాలా, మొత్తానికి అయితే ఫ్యాక్టరీ అయితే అయిపోయింది. చాలా మన ఫ్యాక్టరీ అయిపోతే ఎలాగో క్లాక్ టవర్కి వెళ్దాం. ఏదో తేడా సౌండ్ వస్తుంది, ఏంటిది? ఆ ఎనిమి అట్నా, అక్కడ ఎలా ఉన్నారా? ఏంటి మమ్మీ, ఎవడు ఎవడు మమ్మీ, ఇడు ఎలా తయారయ్యారు ఇక్కడ? రే ఎక్కడి నుంచి వస్తారా మీలాంటి వాళ్ళు? ఏంటి మామ అలా కూర్చున్నావేంటి? ఆహా అట్నా, సరే ఉండి నీకు ఓపెన్కి వచ్చి ఇలా కొడతా దా. హలో రా బయటికి రాటే. రావట్లేదు ఏంటి ఇటు? అరే రావాలరా. ఓకే సైలెంట్కి వెళ్దాం. ఓ చుట్టూరు తిరుగుతున్నావా? ఓకే ఓకే, మ్యూజిక్ మ్యూజిక్ బీట్ మార్చు. అది B22. ఏంటి మా అమ్మాయిడు అలా ఇలా తిరిగితే ఏంటి ఆగ? ఎవరు నువ్వు, ఎలా ఉన్నావంటే? నా ఫ్రెండ్ అని ముందే చెప్పచ్చు కదరా, నేను ఎవడో అనుకుని చంపేశాను రా, సారీ రా బొమ్మత్తి, ఏమనుకోకే. ఎనీవే సో మొత్తానికి అయితే విన్ అయితే చంపేసాం, ఇంకా అలాగే ఎవడు దొరకట్లేదని చెప్పి పీక్ అయితే వచ్చేసాం. సో ఎలా 15 ఉండగా, బట్ ఇదేందో ఇంకా ఏరుకుంటున్నాడు తమ్ముడు. ఎక్కడ ఉన్నావు అమ్మా ఎంతసేపు? అమర్ సాహెబ్ అంట. అరే బ్రో వాట్ ఇస్ దిస్ బ్రో, ఎంతసేపు ఎక్కడ ఉన్నావు బ్రో? ముందే రావచ్చు కదా, అలాగా మేమందరం పీక్లో వరకు రావాలా? మీరే ఫ్యాక్టరీలోకి వచ్చేచ్చు కదా అందరూ, అని అందరూ ఫ్యాక్టరీ దిగితే ఎంత బాగుంటుంది కదా. సో అన్ని కెల్స్ ఒకేసారి వచ్చినాయి అనుకో, పట 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 పట. సో మనం రూమ్స్ అయితే చేద్దాం బ్రో, ఓకేనా? లైవ్లో రూమ్స్ చేద్దాం. సో ఈరోజు ఈవినింగ్ ఒక మిస్ అవ్వద్దు. సో ఒక ఫ్యాక్టరీ విష్ పెట్టేద్దాం. చలో మొత్తానికి అయితే ఇక్కడ ఏమీ లేదు, అండ్ వుడ్ పేకర్ తీసుకుంటే మాత్రం 1 ట్యాప్ ఈజీగా పడుతుంది. ఓకేనా ఓకేనా, బ్యాక్ సైడ్ ఎక్కడన్నా కనిపించలేదన్నా?
స్కోప్ పెట్టాను అన్న, స్కోప్ పెట్టాను అన్న, స్కోప్ పెట్టాను. ఇదిగో ఇదిగో అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, స్కోప్ పెట్టమని చెప్పినందుకు. సో మొత్తానికి అయితే వీడికి అయితే హెడ్ అయితే ఇచ్చేసాం. సో ఇంకెవరన్నా లైక్ చేయకుండా చూసాం మాత్రం ఫాస్ట్గా కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, సో లైక్ వేసేసుకున్న అన్న. సో ఈ వీడియోకి వచ్చేసరికి ఒక 50K లైక్స్ టార్గెట్ చూద్దాం మరి. సో మన వాళ్ళు ఎంత లైక్స్ అయితే కొడతారనేది. సో నెక్స్ట్ వీడియో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఫన్నీగా అయితే చేయబోతున్నాం. సో ఇక మిత్రం అన్ని మంచి ఫన్నీ ఫ్యాక్టర్ వీడియోస్ వస్తాయి. సో ఎన్ని రోజులు ఏంటంటే మనకి మీమ్స్ మిస్ అయిపోయాం, బట్ ఈసారి మాత్రం మీమ్స్ మిస్ అయిపోయే ఛాన్సే లేదు. వీడికి అయితే పడింది. చాలా ఇక్కడ ఒక ల్యాండ్ మ్యాన్ పెడదాం గైస్. ఒక ల్యాండ్ మ్యాన్ పెడితే ఎటువంటి వాడు లోపలికి వచ్చాడు అనుకో, అడిగి పడుతుంది కదా. ఓకే ఓకే, 8 అరే గైస్ మీరు అక్కడ గమనించారా, వాడు గ్లోబల్ వేసాడు అక్కడ. మీకు ఒక ఐడియా వస్తుందా, మీకు ఒక ఐడియా రాలేదా, నేను చెప్తాను చూడండి. మనం ఇలా ఎక్కిన తర్వాత ఇలా ఎక్కి ఇక్కడ గ్లోబల్ ఉందనుకో, ఈజీగా ఇలా ఎక్కేయచ్చు చూడండి. ఏ వీడియో ఎక్కడ దాక్కున్నాడు ఈ పోరుడు, ఇంట్లో పైకడలికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, గడి వీడిలో మగ్గు మర్చిపోయినారట, తుడుచుకోనికి ఆకులు గుట్లా చూస్తున్నాను. ఎరా ఎందాక ఫ్యాక్టరీ వాడికి ఆకులు సరిపోలేదు, నీకు ఆకులేనేంట్రా. మరి ఈ వాటర్ యూస్ చేయండిరా, లేదా టిష్యూ పేపర్ యూస్ చేయండిరా. ఆకులేంట్రా ఆకులు, మరి దారుణంగా మరి ఎంత కకృతిగల్లా తయారైపోయారు. అరే ఈడు 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 ఎక్కడికి పోయాడు భయ్యా, ఈడు ఎక్కడికి పోయాడు మనకు తెలియదు. ఈడు వచ్చిన తర్వాత ఎక్కడ వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, స్కానర్ అయితే యూస్ చేసాం. చాలా వీడు ఎక్కడ ఉండుంటాడు నాకు తెలిసి ఖచ్చితంగా. అరే అదిగో చెప్పాను, ల్యాండ్ మ్యాన్ తొక్కేసాడు అనమాట పిల్లడు. ఓకే ఓకే, దా 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 ఆజాము, జలకృతికి లాజా, జలకృతికి లాజా, ఎక్కువ రాజా. అమ్మ బాబు వచ్చే, ఒకటి రెండు, ఒకటి రెండు మూడు. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? I'm fine. How are you? I'm fine. నాలుగు మొత్తానికి అయితే వీడికి కూడా అయితే ఇచ్చేసాం. సో మొత్తానికి మనకి కిల్స్ అయితే 7 అయితే వచ్చినాయి. మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు యార్, కింద అయితే నాకు స్కానర్ అయితే ఒకటి కనిపిస్తున్నాడు, బట్ ఇందాక మాత్రం. సో మనకి కిందకి వెళ్ళడం కంటే ఎందుకంటే అప్ సైడ్ ఉండడం కొద్దిగా బెటర్. సో మన దగ్గర 6 గ్లోబల్స్ ఉన్నాయి. అబ్బో బాబు, రోజు అయితే ఎవడో హెడ్ సైడ్ కొట్టాడు, బ్యాక్ సైడ్ నుంచి ఎవడరా వాడు. రే మమ్మ, రే ఎవడరా నువ్వు, దారా బయటికి రా, నువ్వు వస్తే నీకు పూని పొద్దు రారా. ఎక్కడ ఉన్నాడు మా వీడు, మీకు ఎవరికైనా కనిపిస్తున్నాడు అన్న, మీకు కనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఎక్కడ నుంచి కొట్టాడు నాకు ఏమీ అర్థం కావట్లా. సో మీకేమైనా అర్థమైతే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ గైస్ మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం అయితే వెస్ట్ పెర్కెట్ అయితే చేసుకుందాం. ఎక్కడ నుంచి వచ్చారా, నేను వెస్ట్ పెర్కెట్ చేసుకున్నా. అమ్మా మెడికిట్ లేదు. ఓకే ఓకే, మనం మొత్తానికి లెవెల్ 4 వెస్ట్కి వస్తే లెవెల్ 5 అయిపోయింది. చూసారు నాది గోల్డ్ కలర్లో మారింది. ఇక్కడ వెస్ట్ చూసుకోవచ్చు మీరు పైన. ఓకే, సో సేఫ్ జోన్ అనే దానిపైన వెస్ట్ ఉందా. సో వెస్ట్ సింబల్ ఎలా ఉంది, గోల్డ్ కలర్ అంటే దాంట్లో మనకి గ్రెనేడ్ వచ్చి పడినా కానీ మన వెస్ట్కి ఏం కాదు. ఓకే, సో ఇంత డ్యామేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది, బట్ మనకు మాత్రం ఒకేసారి చచ్చిపోం కదా. సో అది బెటర్. ఓకే, మీకు ఎక్కడ వెస్ట్ అప్గ్రేడ్ దొరికితే అక్కడ వెస్ట్ అప్గ్రేడ్ చేసేసుకోండి. సో మొత్తానికి ఇడు ఎక్కడ ఉన్నాడు, ఈ బాబాయ్ గడు. ఓకే ఓకే ఓకే, ఎక్కడ ఉన్నాడు ఇడు, చలో చలో. ఆ ఇక్కడ కూడా ఉన్నాడు, వీడిని వేసేద్దాం. దాదాపు బయటికి రా, బయటికి రా. అరే అరే కనెక్ట్ అవు, కనెక్ట్ అవు యార్ లాల్ గైస్. సో మన దగ్గర మొత్తం గ్లోబల్ సేఫ్. అమ్మ బాబాయ్, ల్యాండ్ మ్యాన్ జస్ట్ మిస్ అన్న, కొద్దిగా అవతలకి వెళ్ళిపోయింటే ఇంకా నరకంలోకి వెళ్ళిపోయామేమో. అమ్మో ప్లానింగ్లు, మటర్ ప్లానింగ్లు వేస్తున్నారా నా మీద. అయిపోయారు అయిపోయారు, మీరు అందరూ అయిపోయారు. రా బయటికి రండి, బయటికి రండి, ఒకటి రండి, రండి. ఎక్కడ ఉన్నారా మీరు, తప్పించుకొని పోలేరా ఇన్స్పెక్టర్స్. ఈ ఇన్స్పెక్టర్ ఎవరు, నేను ప్రతిమన, ప్రతిమన అదిలే జోసఫ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అది పడిపోయింది, అడిపోయింది ఇన్స్పెక్టర్ జోసఫ్ జయర్ చెప్తే చాలా హెడ్లే హెడ్లు పడిపోతుంది అనమాట. చలో గైస్ మొత్తానికి నాకైతే 8 కిల్స్ వచ్చినాయి, బట్ ఇంకా 7 ఉంది. బట్ జోన్ మాత్రం చూస్తే చాలా పెద్దదిగా ఉంది. అండ్ గైస్ చూద్దాం యార్ వీడు ఎక్కడే ఉన్నాడే, వీడు వెళ్ళేటట్లేడు. చాలా మనమే వెళ్ళిపోతాం, ఎందుకంటే మన దగ్గర గ్లోబల్స్ కూడా లేదు. నా దగ్గర గ్లోబల్ పెట్టు కూడా పెట్టలేదు, బట్ నేనేం పెట్టాను నాకే తెలియట్లేదు. గైస్ మీరు కామెంట్ చేయండి, నేనేం యూజ్ చేస్తున్నాను ఏంటనేది, నాకే బుర్ర పిచ్చకపోతుంది. అరే రారా అన్న, ఏదైతే అదే స్టైట్. అమ్మాయి ఆ స్టైట్ నిలబడి కొడదాం అనుకున్నా. రాహుల్ రాహుల్ మామా, ఏంటి రాహుల్, మీ కంప్యూటర్కి వైరస్ పెట్టిందా, రాహుల్ పెట్టిందా. చాలా మొత్తం వీడి దగ్గరికి వెళ్ళి అయితే లూట్ చేద్దాం, ఎందుకంటే మన దగ్గర లూట్ లేదు. చాలా లూట్ అయితే వీడి దగ్గర 2 గ్లోబల్స్ అయితే దొరికేసింది. అండ్ ఇక్కడ ఏదో లూట్ బాక్స్ ఉంది, ఇక్కడ ఏం లేనట్టు ఉన్నాయి. ఎందుకు వెళ్ళిపోవడం బెటర్, బెటర్ కాదురా. ఎన్ని గ్లోబల్స్ ఉన్నాయంటరా, ఏ 1, 2, 3 ఏంట్రా ఇది, పద్మనాభ స్వామి నిధిలాగా 9 వస్తానం ఉంది ఏంటి మామా, ఎన్ని గ్లోబల్స్ పెట్టారా. రే ఒక్కడికి ఎన్ని గ్లో, రే నీ దగ్గర గ్లోబల్స్ కంటే గ్రెనేడ్స్ ఎక్కువ ఉన్నాయి కదరా. మళ్ళీ ల్యాండ్ మెట్స్ ఊరి నాయన, నా బ్యాగ్ సరిపోవట్లేదురా, లూట్ అంతా పడేసి. ఊరి నాయన నువ్వు మనిషి కాదురా, నువ్వు లూటేశ్వర్రా, నీ పేరు లూటేశ్వర్ అని పెట్టుకోవాల్సిందిరా తమ్ముడు, రాహుల్ అని పెట్టావు. ఓకే ఓకే, చాలా మొత్తానికి ఇంకా 5 ఎలా ఉన్నారు. మనకి ఈజీ ఎలా, మనం పెన్న స్టార్ కదా, ఈజీ కొట్టేచ్చా బుయ్యా. మనకి అది అంటారు కదన్నా, వెన్నతో పెట్టిన విద్య బుయ్యా కొట్టడం అంటే అంత సింపుల్. చలో, సో మొత్తానికి అయితే ఎదరున్నాడా, అది వాళ్ళు ఎక్కడైతే ఉన్నాడు ఎనిమి. ఓకే, అక్కడ ఫైరింగ్ అయితే కనిపించింది. సో అక్కడికి వెళ్ళి కొట్టేద్దాం గేసి, వాడిని అయితే వేసేద్దాం, నరికేద్దాం అండి. కొట్టడం కదా, నరికేయాలన్న కొడుకుని. తరా బయటికి బయటికి రండి, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, దా బయటికి రా తమ్ముడు. ఏం తమ్ముడు భయపడుతున్నావు, దా దాన్ని. అరే నీకు హెడ్ ఇస్తారా, నీకు ఖచ్చితంగా హెడ్ కొడదు రా. ఎంత ఇంకా ఎలా 4, నాకు తెలిసిన 9. ఓకే చాలు, దా తమ్ముడు దా,
ద 15 గ్లోవాల్స్ ఉన్నాయి అండ్ 5 గ్రెనేడ్స్ ఉన్నాయి. ఏసి దొబ్దాం అన్న, నేట్స్ అయితే వేసి చేద్దాం. సో ఎప్పుడైనా సార్ నేట్స్ యూస్ చేసేటప్పుడు మీరు ఎలా యూస్ చేస్తారు? లెఫ్ట్కి వెళ్ళి యూస్ చేస్తారు, లేకపోతే జంప్ చేసి యూస్ చేస్తారా? కింద కామెంట్ చేయండి గైస్. నేనైతే ఎప్పుడు మ్యాక్సిమం అయితే జంప్ చేసి కుక్ చేసి యూస్ చేస్తుంటా, బట్ మీరు ఎలా యూస్ చేస్తారు కింద కామెంట్ చేయండి. సో మీరు కూడా కుక్ చేసి యూస్ చేస్తారా? అండ్ గైస్ ఎప్పుడైనా సరే ఫ్యాక్టరీ విషయం పెట్టేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టిన దశ క్యారెక్టర్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు పైన నుంచి దూకినప్పుడు తక్కువ డ్యామేజ్ అవుతుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో అరే యార్, వీడికైతే పడట్లేదు, చాలా వీడికైతే ముందు కాదు. ఇది చాలా ఓవర్ చేస్తున్నాడు అన్న, ఇడు మూమెంట్ స్పీడ్ తగలయ్యా. అమ్మో అన్న, ఈ ముఖంగులతో చంపేస్తున్నారన్న బాబు, బ్యాటరీ విషయం పెట్టి ఆడతాడు. ఒక్క బుల్లెట్ తగలట్లా, స్నైపర్ అయితే ఇప్పటికి అయిపోయాడు. దా అమ్మో వదిలే. అమ్మో నాకు కొద్ది భయంగా ఉంది. అరే యార్, కొద్దిగా డ్రాగ్ అయితే మిస్ అయిపోయింది. చలో డ్రాగ్ మిస్ అవ్వకుండా మనం అయితే మళ్ళీ కొడదాం. ఓకే ఓకే, వీడైతే అరే యార్ నేట్స్ కుక్ చేస్తున్నాడు, గ్లూవల్స్ అయితే తీసేద్దాం. ఓ మై గాడ్, పక్కకి వెళ్ళిపోదు గైస్. ఎప్పుడన్నా సార్ నేడు అలా సింబల్ చూపిస్తుంటుంది అనమాట, మన మీద నేడు వస్తుంటే. చూసారా రెడ్ కలర్ ఎలా వస్తుందో అలాగా? మీరు ఎంతమంది తెలుసు అలా రెడ్ కలర్ వస్తుందని కింద కామెంట్ చేయండి గైస్. ఓకే చాలా, వీడికైతే హెడ్ ఇచ్చేద్దాం. ఒక్క బుల్లెట్ పడింది. ఇప్పుడురా ఇప్పుడురా, అదిరా డ్రాగ్. రుకోజరా సబర్ గురు, ఏముందన్న రుకోజరా అంటే ఏంది? ఎవరు అక్కడ పెన్నా సార్ తగ్గేదా? లేబులే కొడతా ఎవడ ఏడు ఈడు బాగా లేబులే కొట్టాం అనుకుంటున్నాను. అంటే ఫ్లోలో ఏదో అనేసాను. అరే ఏట్రా, ప్రతిసారి మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎనీవే గైస్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒక తాళ్ళు పెట్టుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒక తాళ్ళు పెట్టుకోండి గైస్ ప్లీజ్. యార్ 1 మినిట్ చాలా దగ్గరలో ఉన్నాం. కమాన్, ఓకే టాటా, లవ్ యూ ఆల్, సీ యూ అనదర్ వీడియో, బై బై గైస్.